నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్, నస్కల్, నందగోకుల్ నగరం, చల్మిడ, నందిగామ గ్రామాల్లో రామయ్యంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, సొసైటీ చైర్మన్ బాజా చంద్రం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి సహకారంతో రామయ్యంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామంలోని రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. దీనికి మద్దతు ధర ఏ గ్రేడ్ కి 2,060 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2,040 రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, రైతులు ఆధర్య పడకుండా దళారులు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తరలించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధరాములు, సొసైటీ చైర్మన్ బాజా చంద్రం, వైస్ చైర్మన్ సులోచన వెంకటస్వామి గౌడ్, సీఈఓ నర్సింహులు, గ్రామ సర్పంచ్లు జిల్లా రజిత లక్ష్మణ్ గౌడ్, పంగా కవిత, బాల నర్సబ, గేమ్ సింగ్, నరసింహారెడ్డి, లద్దా ప్రీతి, మండల కోఆప్షన్ గౌస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, దుబ్బారాజా గౌడ్, ఎల్లం యాదవ్, దుర్గయ్య, దేశటి లింగం, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే పద్మాదేంద్రరెడ్డి గారి ఆదేశానుసారము మరి పిఎస్సి ఆధ్వర్యంలో ఇలా వడ్ల కొనుగోలు కేంద్రాలను మరి ఏర్పాటు జరిగింది. మరి రాంపూర్, నస్కల్, నందగోకుల్, చల్మెడ, నగరం, నందిగామ గ్రామాలలో ఇలా పిఎస్సి ద్వారా మరి యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరిగింది. వడ్లు మరి చివరి గింద వరకు ఈ యొక్క వడ్లను కొనుగోలు చేసే జిమ్మదారి మా తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాము. మన రైతులు ఎలాంటి ఆందోళన అవసరం లేరు. మరి దళాల దగ్గర తీసుకుపోయి మరి నష్టపోతారని మరి రైతులకు తెలియజేస్తున్నాం.